ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ క్లాస్లో ఒక చిన్న ప్రోగ్రామ్ రాసాము, ఒక ట్యాబ్ మీద టైటిల్ ఎలా డిస్ప్లే కావాలనేది. ఇప్పుడు ఒక కొత్త ఫైల్ తీసుకున్నాం ఇక్కడ. సో హెచ్టిఎంఎల్ చూడండి, ఎండింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్క దానికి, కొన్నింటికి అవసరం లేదు. ఇక హెడర్ ట్యాగ్లో వచ్చేసి నేనేం రాస్తున్నాం ఇక్కడ చూడండి, టైటిల్ అనేది మనం మెన్షన్ చేసుకోవాలని చెప్పాము, టైటిల్. ఓకే, సో ఈ టైటిల్ కూడా మీరు ఏదైతే ఇస్తారో, బట్ అది ఎస్ఈఓకి కూడా చాలా యూజ్ అవుతుంది. ఆ టైటిల్ అనేది కరెక్ట్గా మీరు మెన్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు నేనేం రాస్తున్నానంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని రాస్తున్నాం. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ అని ఏదో ఒకటి రాసాం, అది ఓన్లీ టైటిల్లో మాత్రమే డిస్ప్లే అయింది. దీన్ని ఇప్పుడు సేవ్ చేస్తున్నాం ఏంటంటే ఫస్ట్ అనే పేరుతో సేవ్ చేస్తున్నాం, ఫస్ట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే పేరుతో సేవ్ చేసాము. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ కంటెంట్స్ ఎంత ఉంది అంటే ఏమి, టైటిల్ బార్ మీద పేరు కనపడతా ఉంది. ఓకే, బట్ ఇక్కడ ఇదంతా డాక్యుమెంట్ ఏరియా. ఎంఎస్ వర్డ్ చూస్తే ఈ ఎంఎస్ వర్డ్లో ఏంటంటే ఇందులో మనము ఏమి ఇంకా తయారు చేయలేదు. ఇక్కడ మనం ఏదైతే రాస్తున్నామో దీనంతటిని విజిబుల్ ఏరియా అంటారు. ఇక్కడ మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో, ఏదైతే అప్లై చేస్తున్నామో, ఫార్మాట్స్ అవన్నీ కూడా ఈ డాక్యుమెంట్లో కనిపిస్తుంది. బట్ ఇక్కడంతా ఏరియా అంతా చేయలేం కదా, అట్లాంటి టైంలో దీన్నంతా డాక్యుమెంట్ ఏరియా అంటే ఇక్కడ బాడీ సెక్షన్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. ఓకే, సో బాడీ ఏరియా అంటాం. ఈ బాడీ ట్యాగ్ లోపల మీరు ఏదైతే రాస్తారో అదంతా విజిబుల్ కంటెంట్ అని అర్థం. ఇక్కడ మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదంతా మనకు ఈ బాడీ ట్యాగ్ లోపల ఏమైతే మీరు రాస్తారో, ట్యాగ్స్ కానివ్వండి, కంటెంట్, వాట్ ఎవర్ ఇట్, అంతా మనకి ఇక్కడ బ్రౌజర్లో కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ హాయ్ అని రాశాను. ఓకే, వెల్కమ్ అని ఒక రాసేసి సేవ్ చేశాను. ఇది బాడీ ట్యాగ్ లోపల మాత్రమే రాస్తున్న కంటెంట్ని అంతటిని విజిబుల్ ఏరియా అని చెప్పొచ్చు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ బ్రౌజర్ని ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి, సో ఇక్కడ మనం ఏంటి, ఏం పేరు తెచ్చాం, ఫస్ట్ కదా, ఫస్ట్ అనే పేరుతో ఓపెన్ చేయండి. చూడండి, ఇక్కడ బాడీ ట్యాగ్ లోపల ఏదైతే ఇచ్చామో ఇదంతా ఇక్కడ, ఇదంతా విజిబుల్ ఏరియా. పైన ఇక్కడ ట్యాబ్స్లో మనకి ఇక్కడ ఏం కనపడింది, టైటిల్ మాత్రమే కనిపించింది. ఇక్కడ విజిబుల్ ఏరియాలో మీ ఇష్టం ఏదైనా సరే టైప్ చేసుకోవాలన్నా, కలర్స్ అప్లై చేయాలా, అదంతా కూడా మీరు బాడీ అనే ట్యాగ్లో మాత్రమే రాసుకోగలుగుతారు. ఓకేనా, సో బాడీ అనే ట్యాగ్లో మాత్రమే రాసుకోగలుగుతారు అన్నమాట. ఓకే, సో కాబట్టి ఈ బాడీ ట్యాగ్ లోపల మనం రకరకాలుగా సో వర్క్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసాం. ఈ ఎంఎస్ వర్డ్లో కూడా నేను ఇక్కడ హాయ్ వెల్కమ్ అని ఒక కంటెంట్ అనేది తయారు చేశాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ బాడీ ట్యాగ్లో ఫస్ట్ నాకు ఇదంతా ఒక టైటిల్ లాగా డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, సెలెక్ట్ చేసి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా, సో ఫుల్ స్క్రీన్ చేస్తే స్టైల్స్లో హెడ్డింగ్స్ ఉన్నాయి. చూడండి, నాకు ఇది హెడ్డింగ్ వన్ లాగా కనపడాలనుకుంటే హెడ్డింగ్ వన్ లాగా సో తయారు చేసుకున్నాం. అదే మరి సేమ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాము. ఇక్కడ ఇదే కంటెంట్ హెడ్డింగ్ టూ లాగా ఉండాలంటే చూడండి హెడ్డింగ్ టూ లాగా పెట్టుకోవచ్చు. తర్వాత సేమ్ కంటెంట్ని మరి హెడ్డింగ్ త్రీ లాగా కనిపించాలనుకుంటే హెడ్డింగ్ త్రీ. అట్లా టోటల్ మనకి ఇక్కడ హెడ్డింగ్స్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ 6 హెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఎన్ని ఉన్నాయండి, మొత్తం 6 హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఆ 6 హెడ్డింగ్స్ ఇక్కడ మనకు బ్రౌజర్లో డిస్ప్లే అవ్వాలనుకుంటే, ఇప్పుడు నేను హాయ్ వెల్కమ్ అని రాశాం కదా, ఇక్కడ మనం హెడ్డింగ్స్ అనేది H1 H2 అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏం రాయాలంటే ఒక ట్యాగ్ రూపంలో రాయాలి హెచ్టిఎంఎల్, అదే దాన్నే H1 ట్యాగ్ అంటారు, హెడ్డింగ్ 1 అని అర్థం. ఓకేనా, సో ఈ H1 ట్యాగ్ అనేది బ్రాకెట్ లోపల ఉండాలి, దీనికి కూడా ఎండింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఉండాలి, H1/H1. చూడండి, ఇప్పుడు ఒకసారి నేను సేవ్ చేశాను ఈ ఫైల్ని. సో ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేయాలంటే పదే పదే మీరు ఓపెన్ చేయాల్సిన అవసరంలా, ఇక్కడ ఈ అడ్రస్ బార్లోకి వచ్చి మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, లేదంటే మీ కీబోర్డ్లో F5 ప్రెస్ చేసినా రిఫ్రెష్ అవుతుంది. H1 ట్యాగ్ వచ్చిందా ఇక్కడ. ఓకేనా, తర్వాత ఇప్పుడు హెడ్డింగ్ 2లో కూడా రాసుకోవాలనుకుంటే మరి ఇక్కడ ఒక ట్యాగ్ రాస్తున్నాం, H2 ట్యాగ్ రాస్తున్నాం, ఎంటర్ ప్రెస్ చేసి H2 సేమ్ కంటెంట్ని కాపీ చేసాం ఇక్కడ, అదిగో పేస్ట్ చేస్తున్నాం, కంట్రోల్సి కంట్రోల్. చూడండి, /H2 హెడ్డింగ్ ట్యాగ్ చూస్తే ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీరు
అండ్ హెడ్డింగ్ టూ కొంచెం చిన్నదైంది కదా, సబ్ హెడ్డింగ్ లాగా సేమ్ వర్డ్లో కూడా అలాగనే కదా మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే నోట్ ప్యాడ్లో మీరు H3 ట్యాగ్ అని అన్నీ ఇలా టైప్ చేసుకుంటూ పోతున్నాం, ఓకేనా? ఫస్ట్ H4, దీనికి హెడ్డింగ్ ట్యాగ్ కూడా H4, తర్వాత H5, నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్ ట్యాగ్ H5, తర్వాత H6 వరకు ఇట్లా ఇస్తూ వచ్చాం మనం. ఎండింగ్ ట్యాగ్ కంపల్సరీ ఉండాలి, కొన్నింటికి అవసరం లేదు. ఇప్పుడు ఈ కంటెంట్ నేను ఇక్కడ ఈ మధ్యలో పేస్ట్ చేస్తూ వచ్చాను చూడండి, అవునా? ఓకే, సో పేస్ట్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు సేవ్ చేస్తే మనకి బ్రౌజర్లో ఒకసారి రీఫ్రెష్ చేయండి. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, 4, 5, 6 వచ్చిందా? అయితే ఇప్పుడు మనము ఇక్కడ మీరు ఒకసారి చూడండి, H1, H2, H3, H4, 5, 6 ఉంది. 7th ట్యాగ్ ఇచ్చామనుకో, ఏం పై H7 లేదా అని. ఇక్కడ హాయ్ వెల్కమ్ అని టైప్ చేసాము, చూస్తే H7 సేవ్ చేయండి. ఒకసారి మీరు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మామూలుగానే వచ్చింది అది. కాబట్టి ఇక్కడ హెడ్డింగ్స్ మాత్రము 6 ఉన్నాయి. 6 హెడ్డింగ్స్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఒక బ్రౌజర్లో. కాబట్టి మీరు ఎంఎస్ వర్డ్ని ఫాలో అవ్వండి. ఎంఎస్ వర్డ్ని ఫాలో అవుతూ HTML నేర్చుకున్నట్లయితే చాలా వరకు మీకు కోడింగ్ రాయడం అనేది చాలా ఈజీ అవుతుందని నేను మీకు చెప్తున్నాను. ఓకే, సో ఈ హెడ్డింగ్ ప్రోగ్రామ్స్ బాడీ ట్యాగ్లో రాశారు కదా, ఫస్ట్ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి, తర్వాత నెక్స్ట్ ట్యాగ్ గురించి మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.